हलो अंडी अंदर की नमस्ते वेलकम बैक टू मई चैनल अंदर एला बहुनारा ने चला बहुना अंड अलगे मे अंदर इंका चला 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 बहुत अच्छी आ भगवंत मनस्फूर्ति कोरकू इंको मंच वीडियो तो ने मुझकोचा सो वीडियो के मुझे चिना रिक्वेस्टी वीडियो एक् स्की चूस कंप्लीट अर्थम हो अलगे चूसी वेल्लिपक नचते लाइक इवें ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ అలాగే మీ అమూల్యమైన సలహాలు సూచనలు అనేవి నాతో కామెంట్ లో తెలియజేయండి తప్పకుండా నేను రిప్లై ఇస్తాను అండ్ అలాగే మిస్టేక్స్ ని సర్చ్ చేసుకోవడానికి ట్రై చేస్తాను అండ్ వీడియోలోకి వెళ్ళిపోతే మామూలుగా అంటే ఏదైనా మనం పనులు చేసుకునేటప్పుడు ఏదైనా అవి ఎలాంటి పనులైనా సరే డబ్బు పరంగా కాని భూమి పరంగా కాని सपोज इप्पुडु मनकि चेतिकि इंकोक हाफ एन अवर लो एवरैना मेमु डब्बु इस्तामरा तीसुकोनेल्दरु अंटारु इंको हाफ एन अवर लो मनं वेल्ते डब्बु वच्चेस्तुंदिरा चेतिकि अनि चेप्पि हैपीगा वेल्तां अन्नमाट एल्लेक मुंदुकि अदि मनकु आ कोंत टाइम लोने चेतिकि अंदकपोतुंदि अन्नमाट अंटे नोटि दाका वच्चिन कूडु नोट्लोकि पोलेदु अनि पेद्दलु चेप्तारु ओक मात सामेत गुर्तुने उंटुंदि मीकु सो अलागन्नमाट अंटे चेति दाका वच्चिंदि गानि चेतिलोकि तीसुकोलेकपोतुन्नामु सो అలా అన్నమాట అండ్ అలాగే చాలా మంది భూమి కూడా కొంటూ ఉంటారు సో డబ్బు పే చేస్తారు కూడా కొంతమంది అడ్వాన్స్ కూడా ఇచ్చేస్తారు కానీ ఏం చేస్తారంటే ఏదో ఒక అడ్డంకి వస్తూ ఉంటుందన్నమాట అంటే మళ్ళీ వాళ్ళు ఆ డబ్బుని రిటర్న్ ఇచ్చేస్తారు మనం చాలా ఆశగా దాన్ని కొనుక్కోవాలి అనుకొని ముందుగా అడ్వాన్స్ పే చేస్తున్నా కూడా వాళ్ళు సమ్ ఏదో ప్రాబ్లమ్స్ వల్ల లేకపోతే మనకంటే రెట్టింపు డబ్బు ఇస్తారని చెప్పో వాళ్ళు ఆ భూమి యొక్క మనం ఇచ్చిన డబ్బుని మనకి రిటర్న్ చేసేస్తూ ఉంటారన్నమాట సో అలా కొన్ని విషయాలు ఏ విషయమైనా సరే అండి ఆ కొన్ననే కాదు ఏ విషయమైనా సరే ఆ చేతి దాకా వచ్చి మిస్ అయిపోతాయి చూసారా అలాంటివి ఎందుకు మిస్ అయిపోతాయి అంటే మనం చేస్తున్న కొన్ని మిస్టేక్స్ వల్లే అలా మిస్ అయిపోతూ ఉంటాయి సో ఆ మిస్టేక్స్ అన్నిటిని సర్చ్ చేసుకోవాలి అంటే వినాయకుణ్ణి అంటే మన వినాయకుడికి దుర్ముహూర్తంలో పూజ చేసుకోవాలి ఎందుకంటే ఇలాంటి విఘ్నాలు ఆటంకాలు అనేవి మనకు తగులుతూ ఉన్నాయి కాబట్టి అంటే ఎదురుపడుతూ ఉన్నాయి కాబట్టి ఆ టైంలో చేతి దాకా వచ్చింది అది మిస్ అయిపోకుండా ఉండాలి అంటే నోటి దాకా వచ్చిన కూడు చేతి దాకా వచ్చి నోటి దాకా వచ్చి నోట్లోకి వెళ్ళలేకపోయింది చూసారా అదే దరిద్రం అంటే అదే మనకు శాపంలా అని అనిపిస్తుంది కదా సో అలాంటిది అన్నమాట సో అలాంటివి ఏవి జరగకుండా మీరు అనుకున్నవన్నీ సక్రమంగా జరగాలి అంటే ఇప్పుడు నేను చెప్పబోతున్న ఈ పూజను చేసుకున్నట్లయితే తప్పకుండా కంప్లీట్గా మీరు అనుకున్న పని సక్సెస్ అవుతుందన్నమాట సో అదేంటి అంటే దుర్ముహూర్తంలో ప్రతిరోజు వినాయకుణ్ణి పూజించడం మీరు ఏదైనా పని తలపెట్టారు అది సక్రమంగా జరగట్లేదు సగం ముక్కాల భాగం కాడుకొచ్చేసి ఆ కాలు భాగంలో వెళ్ళిపోయింది 99% మన పని అయిపోయింది అనుకున్న టైంలో ఆ 1%లో కూడా మిస్ అయిపోయి ఉంటాయి కదా సో అలా మిస్ అయిపోయినాయి అని ఆలో ఇబ్బంది పడేవాళ్ళు లేదు మిస్ అయిపోతుందేమో అని టెన్షన్ పడేవాళ్ళు ఎవరైనా సరే ఇలా కనుక వినాయకుడిని దుర్ముహూర్త సమయంలో కనుక స్వామివారిని పూజించుకున్నట్లయితే ప్రతిరోజు ఇలా మీ ప్రాబ్లం తీరేంత వరకు కంప్లీట్గా తప్పకుండా మీ ప్రాబ్లం తీరిపోతుంది అది కూడా ఎలాగా అంటే కొబ్బరి నూనె దీపారాధన చేసి ఖచ్చితంగా కొబ్బరి నూనెతోనే దీపారాధన చేయాలండి ఇక్కడ ఆవు నెయ్యి కానీ లేకపోతే నువ్వుల నూనె కానీ వాడకూడదు ఖచ్చితంగా కొబ్బరి నూనెతోనే దీపారాధన చేయాలి అండ్ అలాగే స్వామివారికి నైవేద్యంగా కూడా కొబ్బరితో చేసింది ఏదైనా సరే లేదు మీకు ఏమి చేయడానికి మాకు టైం సరిపోలేదు కాబట్టి మేము కొబ్బరిని స్వామివారికి సమర్పించుకుంటాము అంటే తప్పు లేదు తప్పకుండా కొబ్బరినే కూడా సమర్పించుకోవచ్చు అండ్ అలాగే స్వామివారి యొక్క నామాలు చదువుకుంటూ స్వామివారికి అష్టోత్తర నామాలైనా చదువుకోవచ్చు లేకపోతే స్వామివారికి నామాలు ఉన్నాయి 11 నామాలు ఉన్నాయన్నమాట ఆ నామాలను కనుక ఎప్పుడూ స్మరించుకుంటూ కూడా పూజ చేసుకోవచ్చు అండ్ అలాగే నేనైతే ఇలా చేయటం వల్ల తప్పకుండా మీ లక్ అనేది మళ్ళీ మీకు రిటర్న్ వస్తుందన్నమాట సో అలా ఉంటుంది చాలా మహిమగల పూజ అండి అలాంటివి ఏవైనా జరుగుతున్నాయి మన జీవితంలో అనుకునే వాళ్ళు తప్పకుండా ఈ పూజ కనుక దుర్ముహూర్త సమయంలో ప్రతిరోజు వినాయకుడిని కనుక పూజించుకున్నట్టయితే తప్పకుండా మీకు లక్ అనేది కలిసి వస్తుంది అండ్ అలాగే మీరు అనుకున్నది ఆ నోటి దాకా వచ్చింది నోట్లోకి పోలేదు అని అనుకున్నాం కదా సో అది మన నోట్లోకి వెళ్ళేంత ప్రాప్తి కలుగుతుంది అన్నమాట అంటే మనం ఏదైనా అనుకుంటే అది మనకు దక్కుతుంది ప్రాపర్టీ మిస్ అయిపోయింది అనుకున్నప్పుడు మళ్ళీ మనకి అది రావటం
అండ్ అలాగే ఏదైనా పని చేసి 99% అయిపోయింది పని, ఇంకా 1% ఏమవుతుందిలే వచ్చేస్తుంది అనుకున్నప్పుడు ఆ 1% పోయిది కూడా 100% మనకే రావటం లాంటివి జరుగుతూ ఉంటాయన్నమాట. అండ్ అలాగే ఈ పూజ చేయటానికి మీరు విగ్రహమే పెట్టాల్సిన పని లేదు, ఫోటో ఉంటే కూడా చాలు, చిన్న ఫోటో ఉన్నా, లేకపోతే ఫోటో కూడా లేదు ఉంటే పసుపుతో పసుపు ముద్దని చేసి వినాయకుడికి ముందర పెట్టకూడదండి. బొట్టు ముందు పెడితే గౌరీదేవి అయిపోతుంది, వినాయకుడికి వెనకాల బొట్టు పెట్టాలి, అంటే వెనక కాదు పైన బొట్టు పెట్టాలి, పైన పెడితే అది వినాయకుడు అన్నమాట. బొట్టు పెట్టి పూలు, తర్వాత దీపారాధన, నూనె కొబ్బరి నూనెతో దీపారాధన చేసుకుని కొబ్బరిని నైవేద్యంగా పెట్టుకోవాలి. నాకు ఇక్కడ కొబ్బరి లేదు కాబట్టి నేను ఇలా వేరే పెట్టుకున్నాను అనమాట. సో తప్పకుండా ఈ పూజ చేసుకోండి, తప్పకుండా మరించి మంచి ఫలితాలు వస్తాయి. ఇది ఫ్రెండ్స్ వీడియో, నెక్స్ట్ వీడియోలో ఇంకో మంచి వీడియోతో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే.